ఇప్పటిదాకా మూలాక్షరము ఉమ్మడి జాగు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒకదానికొకటి సృజించుకునే బిందువు వద్ద కేంద్రం ఉమ్మడి జా రేఖలను సమీకరణాన్ని మనం కనుక్కుందాం. అది ఎట్లా ఉంటుందంటే ఒకదానికొకటి ఒకదానికొకటి ఇట్లా లిటిల్ బిట్ టచ్ అయినట్లుగా ఉండే వృత్తాలు. ఇప్పుడు ఈ రెండు టూ సర్కిల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ ఇక్కడ. దీన్ని ఏమన్నా మనం ఇందాక మనం ఒకదానికొకటి టచ్ చేస్తే ఉమ్మడి స్పర్శ రేఖలు అంటాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఇది ఎట్లా ఉంది, ఇది ఒక సర్కిల్ ఇది ఒక సర్కిల్. ఇప్పుడు ఒకదానికొకటి దీని మధ్య ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఏమవుతుంది, వృత్త స్పర్శ రేఖ ఉమ్మడి జా అవుతుంది. ఈ కేంద్రం రేఖల సమీకరణాన్ని మనం ఇప్పుడు కనుక్కుంటాం. అంటే ఈ ఇందాకటిదాకా ఏం చేస్తున్నాం, ఇట్లా ఉన్నదానికి ఈక్వేషన్ ఏంటో కనుక్కున్నాం, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఈక్వేషను, ఈ వృత్త స్పర్శ రేఖ దాన్ని ఈక్వేషన్ అనేది మనం కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ తీసుకుందాం దీని మీద. ఇప్పుడు మనం ఈ ఒక ప్రాబ్లం తీసుకుందాం, ప్రాబ్లం నెంబర్ 1 అనుకుందాం. దాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 ఈక్వల్ టు 0, ఇదొక ఈక్వేషన్ అనుకుంటాం. అట్లనే ఇంకొక ఈక్వేషన్, ఎందుకు టూ సర్కిల్స్ కాబట్టి టూ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఒకటి ఎస్ అవుతుంది, ఇంకోటి ఎస్ డాష్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 8 ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఇప్పుడు ఇవి టూ ఈక్వేషన్స్. మనల్ని ఏమడిగాడు, ఆ రెండు బిందువులు ఖండించుకుంటే ఆ రేఖల సమీకరణాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమనుకుంటాం, దీన్ని సెంటర్ ఇది ఈక్వేషన్ ఎస్ అనుకుంటాం, ఇది ఈక్వేషన్ ఎస్ డాష్ అనుకుంటాం. ఇప్పుడు ఇది ఎస్, ఇది ఎస్ డాష్. ఇప్పుడు ఇది ఇప్పుడు దీని సెంటర్ ఏమవుతుంది, సెంటర్ వచ్చేసరికి సి వచ్చేసరికి జి కమా ఎఫ్. దీని సెంటర్ ఎంత అవుతుంది, 5 5 - 2 5 - 1. దీని సెంటర్ ఏమవుతుంది, 5 - 1. ఇప్పుడు ఇంకో దీని రేడియేషన్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. దీని రేడియేషన్ ఎంత వస్తుంది, ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే 25 5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 22. అంటే ఎంత అవుతుంది, ఇప్పుడు 25 ప్లస్ 1 మైనస్ 22 అంటే 26 మైనస్ 22 రూట్ 4 ఈక్వల్ టు 2. అంటే దీని ఆర్ అనేది, దీని వ్యాసార్థం అనేది 2 వచ్చింది. దీని సెంటర్ ఏమొస్తుంది, -5, 1 వస్తుంది. ఇది ఏంటి, ఈక్వేషన్ నెంబర్ 1. ఒక ఈక్వేషన్ ఇది ఎస్ అని ఒక ఈక్వేషన్, దీని సెంటర్ పాయింట్ వచ్చేసి g, f. దీని సెంటర్ పాయింట్ ఏమొస్తుంది, -5, 1 వస్తుంది. దాని వ్యాసార్థం ఆరు. ఆరు ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దీని ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆరు వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటే దీని సెంటర్ పాయింట్ ఏమొస్తుంది, -1, ప్లస్ 4. -1, 4. ఇప్పుడు దీని ఆర్ ఎంత వస్తుందో చూద్దాం. ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే మైనస్ సి అంటే 8. ఇప్పుడు 1 ప్లస్ 16 - 8 రూట్. ఇప్పుడు ఎంత వస్తుంది, 17 - 8 √9 అంటే 3. ఇదెంత, ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం. ఇప్పుడు మనకేం తెలుసు, టూ ఈక్వేషన్స్లో దాని సెంటర్ పాయింట్ తెలుసు, ఆర్ వన్ తెలుసు, ఆర్ టూలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాం,